అయ్యా ఏంటి పిటాపురంలో పవన్ కళ్యాణ్ గారి నుంచి ఉంటున్నారు ఎలా ఉంటది ఇక్కడ పక్కా పవన్ కళ్యాణ్ అన్న వంగగీత గారు కూడా ఇక్కడ లోకల్ అంటున్నారు మరి లోకల్ అన్న ఏదన్నా సినిమా పరంగా రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ అన్న కుర్రోళ్ళందరికీ మంచి చేస్తారా మరి ఇక్కడ పక్కాగా అన్న మంచి ఇక్కడ పవన్ కళ్యాణ్ చేయగలరు నాకు తెలిసి అంతే అన్న అంటే మరి ఎందుకు అంత నమ్మకం ఆయన మీద ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు ఆయన రెండు చోట్ల కూడా ఓడిపోయాడు ఈసారి మరి గెలుస్తారు మంచి చేస్తారన్న ముందలసారి ఓడిపోవడం ముందలసారి ఓడిపోవడం ఉంటదేను ఇప్పుడు ఓడిపోవడం ఉండదు అన్న ఇది పిటాపురం అని అంటారు పిటాపురం పక్క మీరు నమ్మకం ఏంటి అంటున్నారు కొంతమంది పార్టీలు ఎట్టి పార్టీలు తీస్తారు పవన్ కళ్యాణ్ అలా నిలబడ్డాడు ఒకడు అదే నమ్మకం అంటే నిలబడ్డారు కాబట్టి అతని గురించి అతను తెలుసుకుని మనోడ మనకేదో మంచి చేద్దామని వచ్చాడు మనకి మన అందరం కలిసి నెగ్గించాలి పక్కగా నెగ్గించాం కుర్రోళ్ళందరం మెజార్టీ 50,000 మెజార్టీ అన్న మరి ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా డబ్బులు పంచుతాం అంటున్నారు 50,000 ఇస్తాం అన్న 1,00,000 ఇస్తాం అంటున్నారు వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటామన్న పక్క జనసేనకి వేస్తాం మేము అంతే మరి బండి బండి కూడా ఇస్తాం అంటున్నారు బండి తీసుకుంటాం అన్న వచ్చిన తీసుకుంటాం మా బాస్ చెప్పాడు ఆల్రెడీ ఏది ఇచ్చినా తీసుకోండి ఓటు మనకి వేసిండి అనిపిస్తుంది పక్క పవన్ కళ్యాణ్ పక్క సంహరించాను మరి ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి అలాంటి నా ఓటకు నాకు 30 సంవత్సరాలు ఇప్పుడు నా ఓటకు ఇప్పుడు వచ్చి ఎవరికి వెళ్ళదు ఫస్ట్ ఇప్పుడు ఓటకు ఎత్తి నేను ఫస్ట్ పవన్ కళ్యాణ్ వేస్తున్నాను ముందుసారి వేద్దాం గెలడానే అది అందులో గెలిపోయిన నేను ఓటు వేయలేదు ఇప్పుడు నిజంగా ఓటు వేస్తాను పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల నుంచి అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి ఓటు వేయలేదు ఎవరికి ఓటు వెళ్ళదు నేను టీడీపీ పక్క మాది వాటి టీడీపీ వాటి మాది గత రామారావు గారి నుంచి టీడీపీ వాటికి వచ్చి మారలేదు ఈ టిప్ లో నేను జనసేన పక్క వేస్తాను ఓటు ఎందుకని ఇప్పటిదాకా ఎందుకని వెయిట్ చేసు ఏది నాకు నమ్మకం లేదు అప్పటి వరకు పక్క వీరాపన్ గారు పక్క నమ్మకం కుదిరింది ఆయన మీద నాకు ఏంటి అంత నమ్మకం ఎలా కుదిరింది ఆయన ఇప్పుడు ఏదైనా చేయగలడని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా 10 మంది కోసం చూస్తారు తప్ప డబ్బులు తగ్గేసి ఆ టైప్ క్యారెక్టర్ కాదు చాలా మంది అన్నారు ఎంత మంది తిట్టారు చాలా మంది అన్నారు ఆయన అలాంటి పట్టించుకోవడం చేసుకుంటా పోతాడు ఆయన ఆయన 2 MP సీట్ వస్తే చాలు ఏమద్దు పెటాపురం రూపులకి మారిపోతాయి మరి ఎందుకని ఆయన చూసి పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయినా కానీ ఎందుకు భయపడుతున్నారు అంటే 1,00,000 డబ్బులు ఇస్తాను రెడీ అయిపోయారు ఎవరైనా వాళ్ళు ఇస్తారు వాళ్ళు డబ్బు బలి సేడుతుంది వాళ్ళ దగ్గర ఎంతో డబ్బు బలి సేడుతుంది వాళ్ళకి ఇస్తారు వాళ్ళు మాట మా ఊడ ఊడు కదా ఓ డబ్బులు తినేసేవాడు కాదు ఎంతో మంది తెలుసు ఇప్పుడు ఇదే బాధ ఇదే నా దగ్గర రైతుల దగ్గర మారితే కరెక్ట్ చెప్తారు అన్నది ఇది మేంగా చెప్పడం కురాలు కాదు రైతులు చెప్తారు బాగానే ఇప్పుడు పింఛన్ ఆపేసాడు అన్ని ఆపేసాడు పెన్షన్ కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఆపేశారు అంటున్నారు వైసీపీ కాదు కాదు ఆపిస్తుంది వైసీపీ దేశం మొత్తం ఇస్తున్నారు మరి తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వలేకపోతే అర్థం లేదు మరి అదే తెలియలేదు వైసీపీ ఆపారని చెప్పి చాలా మంది అంటున్నారు అన్నమాట మరి ఎంతవరకు నేను మనకి పూర్తిగా తెలదో మనకు తెలిసినందుకు వైసీపీ ఆపారని చేసి ఇప్పుడు కట్టి పింఛన్ ఎవరికి అవ్వలేదు అప్పుడు ఇవాళ 1 తారీఖు దారిపోయి ఇవాళ 3 తారీఖు ఎవరికి రాలేదు అదనమాట ఫస్ట్ ఓటు జనసేన మాది ఏంటి జనసేన గుర్తింపు గ్లాస్ భయ ఏంటి ఇక్కడ ఎలా ఉంది పిఠాపురంలో ఈసారి ఎలక్షన్స్ మంచి జోరుగా కనిపిస్తున్నాయి ఎవరొచ్చే అవకాశం ఉందంట పిఠాపూర్లో అయితే మాత్రం నేను పక్క వర్మ ఫ్యాన్ భయ్య ఆయనకి ముందు వాట్సాప్ కొట్టాలి కొత్త విషయంలో ఆయన అలా సపోర్ట్ చేయడం చాలా గ్రేట్ భయ్య గత 5 సంవత్సరాల నుంచి పదవిలో లేకపోయినా ఆయన 5 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ఎంతో కష్టపడి ఎంతో సేవ చేశాడు భయ్య కష్టం వచ్చినా సుఖం వచ్చినా వరం గారు ఎదురు ఉండేవారు అలాంటిది ఎవరు ఏ నాయకుడు అలా సాక్రిఫైస్ చేయడు భయ్య కొత్త విషయంలో చంద్రబాబు గారు చెప్పడం వల్ల ఆయన పొద్దున్న ధర్మ ఇచ్చి వరం గారు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలన్నారు మేమందరం పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాం బెంపర్ మెజార్టీతో గెలిపిస్తాం భయ్య వైసీపీ కూడా భయంకరంగా డబ్బులు ఖర్చు పెడదానికి రెడీ అవుతుంది ఆయన మరి ఏంటంటారు మరి వంగగీత గారు లోకల్ అంటారు లోకల్తో పని లేదు భయ్య మీరు డబ్బులు ఇస్తారు మీకు ఓటేస్తారు నమ్మకం లేదా ప్రజలు అందరూ ఒకటే కాన్సెప్ట్తో ఉన్నారు భయ్య డబ్బులు తీసుకున్నా వేసేది మాత్రం గ్లాస్కే పక్క 100% నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్ గారు మరి ఈసారి మంచి చేస్తారు గెలిస్తా అని నమ్మకం ఏంటి భయ్య మెజార్టీతో గెలుస్తారు మెజార్టీ వస్తుంది అది గెలిస్తే మీకు మంచి చేస్తారని నమ్మకం ఉందా ఆయన చేస్తారు చేయడం తెలీదు మా వరం గారు అయితే పదవిలో ఉన్నా లేకపోయినా ఆయనకు ఇచ్చినా లేకపోయినా ప్రజల్లో కష్టపడి చేస్తారు ఆ నమ్మకం ఉంది వరం గారు ఉన్న దారంతోనే మేము వెళ్తాం వరం గారు ఏం చెప్తే అది చేస్తాం జనసేనకు సపోర్ట్ చేయండి అంటే జనసేనకు సపోర్ట్ చేస్తాం వరం గారు ఏం చెప్తే నాకు చేస్తాం భయ్య సరైతే మీ ఓటు ఎవరికి వేస్తారు వరమూరు చెప్పిన దానికి వేస్తాను లాస్ట్ నా ఓటు పక్క పొత్తులో జనసేనకి వేస్తాను భయ్య.